చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూశారు కదా ఈ వీడియోని నేను ఎలా క్రియేట్ చేశానో నేను చూపిస్తాను దానికి ముందు మీరు గనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం ద్వారా మేము పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నాక ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓపెన్ చేశాక ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ అనేది దీనికి మాత్రం మనకు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఈ యాప్ అనేది ఓపెన్ కాదు ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ వచ్చాక ఇక్కడ లిరికల్ స్టేటస్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ చేసేసాక మళ్ళీ ఇక్కడ ఫస్ట్ అనే ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ ద క్రియేటివ్ వీడియో అని యాడ్స్ వస్తాయి ఫ్రెండ్స్ కొంచెం కట్ యాడ్స్ని కట్ చేసేయండి చేసాక ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను కొన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా కొన్ని ఫొటోస్ని ఒక 8 ఫోటోల కంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోరాదు ఫ్రెండ్స్ 8 ఫోటోలే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఈలో ఈ యాప్లో వచ్చేసి నేనైతే ఒక 8 ఫోటోస్ చూడండి ఫ్రెండ్స్ 8 ఫోటోస్ అని ఇక్కడ మనకు కింద రెడ్ కలర్ మార్క్లో సింబల్లో చూపిస్తుంది కావాలంటే నేను మళ్ళీ ఒక ఫోటో మీద టచ్ చేసి చూపిస్తాను చూడండి ఓ మ్యాక్సిమం 8 ఇమేజెస్ అని మనకు మెసేజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి చేసేదాకా ఇప్పుడు ఇక్కడ మన ఫోటో వచ్చిందా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మనం సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అని వచ్చాయా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ చేసేసాక మీరు ఫోటోని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇలా ఎలా మీకు ఎలా కావాలంటే అలా నేనైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి చేసాక ఈ ఫోటో అనేది ఎడిట్ అయిపోయింది ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ కూడా వచ్చాయి మనకి ఇక్కడ ఫ్రేమ్ అనేది ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మీకు కావాల్సినటువంటి ఫ్రేమ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఫ్రేమ్ వద్దు అనుకుంటున్నాను ఇలా తర్వాత ఈ వీటికి ఫోటోకి అనేది కొంచెం ఎఫెక్ట్స్ కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఫోటోకి కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఇచ్చుకోవచ్చు తర్వాత ఈ బ్రైట్నెస్ కూడా పెంచవచ్చు ఫ్రెండ్స్ ఫోటోది తర్వాత ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలానే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఫోటో రొటేట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఇలా కూడా ఇలా రొటేట్ చేసేసాక దీన్ని మళ్ళీ రివర్స్ ఇందులో కూడా ఇట్లా కూడా రిసెట్ చేయొచ్చు ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు ఉల్టా కింద కూడా రొటేట్ చేసుకోవచ్చు నాకైతే ఈ విధంగానే బాగుంది ఫ్రెండ్స్ తర్వాత రెడ్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీద కనబడుతున్న రెడ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ఇట్లా మీరు ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ ఎడిట్ చేసేసి మీరు కావాల్సినటువంటి బ్రైట్నెస్ పెంచుకోవడం మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు ప్రతి ఫోటోకి మనం 8 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాము 8 ఫోటోలను కూడా అలా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి చేసేసాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్ వచ్చేసాక మళ్ళీ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకు ఆడియోని తీసుకోమంటుంది ఫ్రెండ్స్ మనకు ఆడియో లిరిక్స్ అనే ఈ యాప్లో ఉన్నటువంటి ఆడియో లిరిక్స్ అనేది మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనకు కొంచెంసేపు లోడ్ అవుతుంది దీనికి నెట్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్ నెట్ ఇంటర్నెట్ అనేది యూజ్ చేయాలి లేదంటే మనకు వీడియో యాప్ అనేది ఓపెన్ కాదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాలీవుడ్కి సంబంధించినటువంటి కొన్ని సాంగ్స్ అనేవి మనకు చూపిస్తుంది ఇక్కడ మనకి ఏ సాంగ్స్ కావాలో ఆ సాంగ్స్ కూడా ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ లవ్ సాడ్ ఫీలింగ్ రొమాంటిక్ ఫ్రెండ్షిప్ తమిళ్ పంజాబీ బర్త్డే సాంగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే తెలుగు అనే తెలుగు దాని మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు తెలుగు సంబంధించినటువంటి కొన్ని సాంగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఇట్లా ఈ సాంగ్స్ నచ్చపోతే మనం మెమరీ కార్డులో ఉన్న సాంగ్స్ని కూడా మనం వీటికి యాడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే ఈ కింద కస్టమ్ లిరిక్ అని ఉందా ఫ్రెండ్స్ అలా ఓపెన్ చేయండి దాని మీద ట్యాప్ చేశాక ఇప్పుడు మీ మెమరీ కార్డులో ఉన్నటువంటి కొన్ని సాంగ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ వీటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే బ్యాక్ వెళ్ళేసి ఇందులోనే ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సాంగ్ మీద ట్యాప్ చేస్తున్నాను ఒక సాంగ్ ట్యాప్ చేశాను చేశాక లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది 30 సెకండ్స్ వాట్సాప్ స్టేటస్ కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ సాంగ్ వచ్చి 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ ఇలా వచ్చేసాక ఈ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను ఇలాంటి ఇక్కడ ఎస్ సింబల్ మీద ట్యాప్ చేయండి చేసాక చూసారా ఫ్రెండ్స్ అది ఆటోమేటిక్గా మన లిరిక్ కూడా యాడ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లిరికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రెడ్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు అది ఎలా అంటే ఇక్కడ మీద కనబడుతున్న రైట్ సింబల్ కింద కనబడుతున్నటువంటి థీమ్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కావాల్సినటువంటి
కావాల్సినటువంటి కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే పింక్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ బటన్ మీద ట్యాప్ చేస్తున్నాను. చేశాక చూడండి ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ అనేది పింక్ కిందికి మారిపోయింది. తర్వాత ఈ కింద చూసారా ఫ్రెండ్స్, లిరికల్ థీమ్ అనేది న్యూ అనేది దాన్ని ట్యాప్ చేశాక ఇక్కడ కొన్ని వీడియోస్ అనేవి చూపిస్తున్నాయి మనకి. ఈ విధంగా కూడా ఎడిట్ చేసుకోవచ్చని చూపిస్తున్నాయి. ఇది ఎలా అంటే దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ ట్యాప్ చేశాక యాడ్ వస్తుంది. యాడ్ని క్లోజ్ చేయకుండా అలానే మొత్తం ఫుల్గా ఫుల్ యాడ్ని చూసారంటే అప్పుడు మీకు ఆ లిరిక్ అనేది మీ వీడియోకి యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఇలా ఏం లిరిక్ అనేది చాలా నచ్చలేదు, నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళిపోయాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ మన సాంగ్స్ని చేంజ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ కూడా ఒక ఆప్షన్ వచ్చింది ఫ్రెండ్స్, మీరు సాంగ్ని సెలెక్ట్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ థర్డ్ సింబల్ వచ్చేసి టెక్స్ట్ ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేశాను. టేసాక ఇక్కడ మనకి లిరిక్ అనేది పైన వచ్చింది ఫ్రెండ్స్. కింది కూడా ఎలా రావాలంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మనకు సింబల్స్ అనేవి కనబడుతున్నాయి. నేను సెకండ్ సింబల్గా ట్యాప్ చేశాను, అది ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేసింది. మళ్ళీ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇప్పుడు కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది కిందికి అనేది చాలా బాగుంది. ఇది ఎలా మీకు ఎలా అంటే అలాగా ఇలా మీకు ఇష్టం ఉన్నటువంటి ఇలా అయితే ఇలా నేనైతే నాకైతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ యువర్ ఎడిట్ అనే టెస్ట్ ఉందా ఫ్రెండ్స్, దాని మీద ఫోర్త్ ఆప్షన్ దాని మీద ట్యాప్ చేశాను ఫ్రెండ్స్. చేసేదాక ఇక్కడ మనకు ఫ్రంట్ కూడా ఫ్రంట్ అనేది చూపిస్తుంది. మనకు కావాల్సినటువంటి ఫ్రంట్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నాను, టెక్స్ట్ స్టైల్ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా నచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ కూడా కలర్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా కలర్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉన్నటువంటి చూడండి. ఇట్లా కలర్ అయితే ఇచ్చేసాను, ఇలా అయితే కలర్ ఇచ్చేసాను. ఇచ్చేసాక రైట్ సింబల్ మీద ట్యాప్ చేయండి, మీద ఉన్న రైట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. చేసేసాక చూడండి ఈ కలర్ అనేది బాగాలేదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఎడిట్ చేసేస్తున్నాను. దీన్ని నొక్కేసి వైట్ సింబల్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేనైతే వైట్ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. నేనైతే వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత రైట్ సింబల్ని ట్యాప్ చేసాను, ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసాక ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. రైట్ మనకి ఇప్పుడు కలర్ వైట్గా వచ్చేసింది మళ్ళీ. తర్వాత ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసేసాక వీడియో ఒక యాడ్ వచ్చింది ఫ్రెండ్స్. యాడ్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసాక దీన్ని యాడ్ని స్కిప్ చేసేస్తున్నాను. చేసేసాక ఇంటూ బటన్ మీద ట్యాప్ చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అని నొక్కండి ఫ్రెండ్స్. నొక్కాక మనకి ఈ వీడియో అనేది మన మెమరీ కార్డులో సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది సేవ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చేసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చేయండి ఫ్రెండ్స్, లేదంటే మీకు ఈ వీడియో చేయడం చాలా కష్టంగా ఉంటుంది. వీడియో ఎప్పుడైనా చూసే ముందు స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు వీడియో అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వీడియో అనేది సేవ్ అయిపోతుంది మెమరీ కార్డులో. ఇక్కడ 100% రాగానే మనకు సేవ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకు సేవ్ అయిపోయింది మెమరీ కార్డులో. నేను చూపిస్తున్నాను ఎలా అంటే చూడండి ఫ్రెండ్స్, నీ వీడియో నేను సెలెక్ట్ సేవ్ అయిపోయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంఎక్స్ చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు ఈ వీడియో అనేది. మీరు ఈ విధంగా మీరు కూడా ఈ యాప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా మీకు ఇష్టమైనటువంటి బర్త్డే సాంగ్స్ అయినా లవ్ సాంగ్స్ అయినా మీకు ఇష్టమైన లిరిక్ని తీసుకొని మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.